గుంటూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. క్రోసూరు మండలంలో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలకు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలను వివరించారు. నడికోడి శ్రీకాళహస్తి రైల్వే పనుల తొలిదశ పూర్తయిందని రాయపాటి తెలిపారు. ప్రజల ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని కొమ్మాలపాటి చెప్పారు. ప్రజలందరికీ మేలు చేసే సత్తా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఉందని కొమ్మాలపాటి అన్నారు. ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా రెండు నదులు కలపడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు ఇది మన గోదావరి నుంచి తీసుకొచ్చి పంపుల ద్వారా కృష్ణలో కలపడం జరిగింది. అదేవిధంగా గోదావరిలో మన డ్యామ్ కడుతున్నాం అండి, డ్యామ్ కడుతున్నాం అది పోలవరం డ్యామ్. అది కనుక ఏంటంటే రేపు నవంబర్ డిసెంబర్కి అయిపోతుంది, స్ట్రైట్గా పంపు చేయకుండా వచ్చేస్తుంది, గ్రావిటీ ద్వారా వస్తే నీళ్లు. ఇవి ఆయన లేకపోయేటట్టయితే మన క్యాపిటల్ కన్స్ట్రక్షన్ అయిపోద్ది. క్యాపిటల్ కన్స్ట్రక్షన్ మోడీ గారు ఇవ్వట్లేదు డబ్బులు, అదేవిధంగా పోలవరం కూడా ఇవ్వట్లేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి ఎక్కడి నుంచో నిధులు తీసుకొని ఆయన చేస్తున్నాడు. తప్పకుండా వారిని మనం దీవించాలి, ఆశీర్వదించాలి, వాళ్ళని బలపరచాల్సిందే అందరిని కూడా కోరుకుంటాం. శక్తివంతం లేకుండా తాగునీరు సాగునీరు తీసుకురావడం జరుగుతుంది. సాగునీరు తాగునీరు బట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. సాగునీరు ఇంకా ఇన్కంప్లీట్ ఉంది, దాన్ని కూడా పూర్తి చేస్తాం ఈ రెండు సంవత్సరాల్లో. అందరూ కూడా రైతులందరూ కూడా సుఖంగా ఉండాలి, వాళ్ళందరూ కూడా పాటి పంటలతో సుఖంగా ఉండాలని ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు. మేము అందరూ కూడా ఆలోచిస్తాం. ఆడపడుచుల చిరునవ్వు మాకు స్వాగతం, చిరునవ్వు స్వాగతంతో ఆశీస్సులు అనేది తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరు ఈ తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరనేది స్పష్టంగా కనబడతా ఉంది. కన్నీళ్లు ఆడపడుచు కన్నీళ్ళని తుడవగలిగిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ప్రతి అంశము పసుపు కుంకుమని 5 సంవత్సరాలు అమలుపరచాలనే ఒక ఆలోచనకు వచ్చిన ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యపడుతుంది. ప్రజా సమస్యలనే మేనిఫెస్టోగా తీసుకొని ప్రజల సమస్యలను రాబోయే 5 సంవత్సరాల్లో తీర్చగలిగిన దిట్టలు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేలనేది కూడా ప్రజలు గమనించారు. తప్పనిసరిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలని అదేవిధంగా రాష్ట్రంలో అదేవిధంగా పెదకూరపాడులో మా పెదకూరపాడులో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజారిటీని చేకూర్చడం కోసం ప్రజలు ఎప్పుడు వస్తుందా 11వ తారీఖు అనేది ఎదురు చూస్తున్నారనేది స్పష్టంగా కనబడతా ఉంది.